బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు అధికారులు సూచిస్తున్నారు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు ప్రకాశం జిల్లాలో ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి విజ్ఞప్తి చేశారు అన్నమయ్య జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు రాష్ట్రంలో వర్షం పరిస్థితిని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ కుమార్ ప్రసాద్ స్పెషల్ సీఎస్ సిసోదియా పర్యవేక్షిస్తున్నారు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పోలీస్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఆర్ఎండ్బి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సముద్రంలో వేటకెళ్లిన మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని ఆదేశించారు ఈదురుగాలుల తీవ్రతను బట్టి విద్యుత్ శాఖ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలన్నారు భారీ వర్షాలు ప్రభావంతో పొంగి రోడ్లు వెంటనే మూసేయాలని ఆదేశించారు రమైన కలవట్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు శిథిలావస్థ ఇళ్లలో ఉండే వారిని సచివాలయ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు కాలువలు చెరువులు వాగుల వద్ద పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు నెల్లూరు జిల్లాలో కావలి బోగోలు దగదత్తి అల్లూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల దృష్ట్యా నెల్లూరు జిల్లాలో పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లొద్దని హెచ్చరించినట్లు చెప్పారు వైయస్సార్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి బద్వేల్లో రహదారులు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది వెడవని వర్షంతో చిరు వ్యాపారులు తోపుడు పనుల వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు బాపట్ల జిల్లాలో తెల్లవారుజాము నుంచి పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి అయితే ఎటువంటి హౌస్ డ్యామేజెస్ కానీ వర్షాల వలన ఎటువంటి ఇన్నంటేషన్ పెద్దగా ఏమీ మనకు జిల్లాలో రాలేదు వర్షాలు కంటిన్యూస్గా అవుతున్నాయి కానీ మనకు ఒక తుఫాన్ అన్నట్టు ఆ ఒక సిచ్యువేషన్ ఈరోజు అయితే రాలేదు మనం బట్ వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఎందుకంటే నిన్ననే అందరితో కన్సర్న్ అందరితో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది కన్సర్న్ హెచ్ఓడిస్ అందరూ కూడా అటెండ్ అయ్యారు అదేవిధంగా మండల్ స్థాయిలో అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఉన్న సిబ్బందులు కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినట్లయితే తొందరగా రెస్పాండ్ అయినట్టు మనం అన్ని స్థాయిలో ఒక మూడు స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో డివిజన్ స్థాయిలో మండల స్థాయిలో కూడా అందరికీ ఆదేశాలు పెట్టి అలర్ట్గా ఉన్నాము